వాటర్ బోర్ కి ఇచ్చిన కరెంట్ తీగకు ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తలభాగానికి బిగించి కట్టిన హర్జనవాడ కమ్యూనిటీ హాల్ బస్తీవాసులు. పాషాపూర్ తండాలో ఎక్సైజ్ ఎస్ఐ సైదయ్య తన సిబ్బందితో కలిసి విధుల్లో భాగంగా నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. పోలీసులను అడ్డుకున్న తండా సర్పంచ్ భరత్. కొంపల్లి కౌన్సిలర్ జోస్నా శివారెడ్డి ఆధ్వర్యంలో పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు. ఫిబ్రవరి 14ను వాలంటైన్ డేను కాకుండా పుల్వామా అమర జవాన్ దినోత్సవంగా జరుపుకోవాలని ఖానాపూర్లో వాలంటైన్ కార్డులను టెర్రరిస్టుల చిత్రపటాలను దగ్ధం చేసిన బజరంగ్ దళ్ హిందూ వాహిని కార్యకర్తలు. బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై హైదరాబాద్ పోలీసుల విస్తృత ప్రచారం. పుల్వామా ఘటన జరిగి నేటితో 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం బాగినగర్ కాలనీలో గల శ్రీ కాకతీయ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ స్వాతిరెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ బృందం కలిసి పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవానులకు కొవ్వొత్తులతో పాఠశాల నుండి షాద్నగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి వీర జవానుల ఆత్మశాంతికై 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేశ్వరం పోలీస్ వారికి ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఘనంగా శోభయాత్ర. విశాఖ జిల్లా జీమాడుగుల మండలంలో గాంధీనగర్ గ్రామ సమీపంలో భీమ్లేకి చెందిన సద్గురు శ్రేవాశ్రమంకు చెందిన సాయిరాం స్వామీజీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 50 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట శంకుస్థాపన కార్యక్రమానికి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి హాజరై వేద పండితుల మంత్రోచ్చారణలతో పూజా కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన నిర్వహించారు.